ఈరోజు ప్రకటించినటువంటి దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం పట్ల తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. బీజేపీ గెలుపును రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఉద్యమకారులు ఎవరైతే తెలంగాణ రాష్ట సాధన కోసం అనేక త్యాగాలు చేసి పోరాటం చేశారో వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నారు. అమరవీర కుటుంబాలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలోని యువకుడు ఈరోజు తానే ఈ ఎన్నికల్లో విజయం సాధించినట్టు సంతోషంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అడ్డైనటువంటి దుబ్బాకలో దుబ్బాక ప్రజలు ఈరోజు బీజేపీ జెండా పాతారు. టీఆర్ఎస్ కోటను దుబ్బాక ప్రజలు బద్దలు కొట్టి రఘునందనరావు పట్టం కట్టారు. తెలుసు, దేశవ్యాప్తంగా ఈరోజు బీఆర్తో పాటు అనేక ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగినటువంటి అన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కానీ ఇంత దౌర్జన్యము, ఇంత అరాచకము, ఇంత అధికార దుర్వినియోగము ఏ ఎన్నికల్లో కనిపించదు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా శాంతియుతమైనటువంటి పద్ధతిలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయి. నేను గత అనేక సంవత్సరాలుగా మన తెలుగు రాష్ట్రాలలో కానీ అనేక రాష్ట్రాలలో ఎన్నికల్లో పనిచేశాం, కానీ ఇటీవల దుబ్బాకలో ఈ ప్రభుత్వం వివరించినటువంటి తీరు, అక్కడ అధికారంలో వివరించినటువంటి పక్షపాతము, ప్రతిపక్ష పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపించినటువంటి విధానము, చేసినటువంటి దౌర్జన్యము ఎప్పుడు కూడా ఎక్కడ జరగలేదు, చూడలేదు. దానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవలంబించినటువంటి విధానానికి దుబ్బాక ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరిగింది. రఘునందనరావు గారి బీజేపీ అభ్యర్థి అయినటువంటి రఘునందనరావు గారి మామ ఇంటి మీద దాడి చేయడము, వాళ్ళ ఇంటి మీద దాడి చేయడము, హైదరాబాద్ లో ఇక్కడ ఎలక్షన్స్ లేవు, ఇక్కడ కుటుంబ సభ్యులను వేధించడము, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రచారానికి వెళ్తే అడుగడుగున వాహనాలు ఆపడము, స్కూటర్లు ఆపడము, రోడ్డు పక్కన గంటల తరబడి నిలబెట్టించడము, సీట్లు టైర్ లైన్ ఓపెన్ చేయడము, ఇక్కడ ఓపెన్ జరుగుతున్నప్పుడు 10 టీఆర్ఎస్ వెహికల్స్ పక్క నుంచి ఆ వెహికల్ ఆపరు. ఇవన్నీ సెర్చ్ చేస్తున్నప్పుడు బీజేపీ నాయకులు వెళ్ళి పక్క నుంచి 100 వెహికల్స్ టీఆర్ఎస్ నాయకులు వెళ్తాయి.
ఆ వెహికల్ ఒక్కటి ఆపడం. ఇంత పక్షపాతంగా అధికారులు వివరించారు. అధికారులు తెలియజేయడంలో కొందరు అధికారులు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ శాశ్వతం అనుకుంటున్నారు. అతిగా వివరిస్తున్నారు. అన్ని తెలంగాణ ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, అన్ని చూస్తా ఉన్నారు. అధికారులు ఏ రకంగా వివరిస్తారు చూస్తా ఉన్నారు, పాలకులు ఏ రకంగా వివరిస్తారో చూస్తున్నారు. తప్పకుండా తగిన సమయం వస్తుంది. ఈ రకంగా అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈరోజు దుబ్బాకలో చెప్పారని అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు నీతిగా నిజాయితీగా గత అనేక సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి రఘునందన్ రావు గారికి దుబ్బాక ప్రజలు ఈరోజు పట్టం కట్టారు. మేము ఈ యొక్క ఎన్నికల్లో మా పార్టీ కార్యకర్తలు కానీ మా పార్టీ రాష్ట్ర నాయకులు కానీ వీరోచితంగా పోరాడి ఎన్నికల్లో పనిచేశారు. ఇంకా చాలా మంది మా పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్నారు. ఈ టైంలో ఇప్పుడు జైల్లో ఉన్నారు, జైల్లో సంబరాలు చేసుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు. నిన్న మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకొని నిన్న విచారించి మళ్లీ రాత్రి జైలు పంపేయడం జరిగింది. దుబ్బాక ప్రజలు మేము పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎన్నికల ప్రచారంలో మా పార్టీని మా పార్టీ కార్యకర్తలను కడుపున పెట్టుకుని ఆదరించారు. దుబ్బాకలో ఏ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సభలో బీజేపీ మీటింగ్ అయిపోయిన తర్వాత నాయకులు వేదికకి వెళ్లిపోయిన తర్వాతనే జనం కదలారు తప్ప ఎక్కడ కూడా మధ్యలో వెళ్ళిపోరు. అప్పుడే మాకు అర్థమైపోయింది ఏ రకంగా భారతీయ జనతా పార్టీని దుబ్బాక ప్రజలు స్వాగతం పలుకుతున్నారో. ఎన్నికల ప్రచారం అనేక ఎన్నికల చూశాను, మొత్తం ప్రచారం ప్రసంగాలు నాయకులు ప్రసంగాలు పూర్తయిపోయి వెళ్లిపోయిన తర్వాత జనము బహిరంగ సభ నుంచి లేచేట్టు ఆ రకంగా దుబ్బాక ప్రజలు భారతీయ జనతా పార్టీని చేరదీసి ఆశీర్వదించారు. ముఖ్యంగా ఈరోజు బీహార్లో భారతీయ జనతా పార్టీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వము తిరిగి అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. చాలా ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ ఓడిపోతుందని చెప్పినప్పటికీ అక్కడ బీహార్ ప్రజలు ఒక అరాచక పాలనకు మళ్లీ రావద్దు, జంగిల్ పాలన రాకూడదు అనేటువంటి ఆలోచనతో నీతి నిజాయితీకి ప్రతిరూపమైనటువంటి నితీష్ కుమార్ నేతృత్వంలో మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీహార్లో బీజేపీ ప్రభుత్వం రావడము, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం రావడము, బీజేపీ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జీ కావడము, మేము తెలుగు ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున
నరేంద్ర మోడీ గారికి, జగత్ ప్రకాష్ నడ్డ గారికి, నితీష్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అదే కాకుండా ఈరోజు గుజరాత్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, మధ్యప్రదేశ్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, మణిపూర్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, కర్ణాటకలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ, అన్ని ఉప ఎన్నికల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు మంచి ఆదరణనిచ్చి గెలిపించడం జరిగింది. గత అనేక రోజులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వివిధ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు దేశ ప్రజలు ఒక మినీ ఎలక్షన్స్ లాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఆదరించడం జరిగింది. ఈరోజు ఆ రకంగా ఒక మంచి ఫలితాలు ఈ కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశ ప్రజలు అండగా నిలబడ్డమైతున్నదో, ఇది పూర్తిగా దేశ ప్రజలకు మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలిచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏకైక ఉప ఎన్నికలో అధికార పార్టీ టీఆర్ఎస్ గెలిచినటువంటి ఎమ్మెల్యే స్థానంలో వచ్చిన జరిగినటువంటి ఉప ఎన్నికలు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక